ఇప్పుడు ఏపీలో అసలు అభివృద్ధి అనేది లేదంటారా మీరు? ఏపీలో అభివృద్ధి లేదన్నది ఎవరు? ఇప్పుడు అటు చూసినట్లయితే మరి కొన్ని ఏదైనా ఉన్నాయో కొన్ని పత్రికల్లో అసలు అభివృద్ధి లేదు, అసలు జగన్ పని అయిపోయింది, ఓడిపోబోతున్నారని చెప్పేసి విషభరాతలు రాస్తున్నారు, మీరేమంటారు? విషభరాతలు అనేది ప్రతిపక్షాలకు మామూలే కదండి. కొత్తగా చెప్పేది ఏముంది? విషభరాతలు అనేది వచ్చింది ప్రతిపక్షం అనే ఒక పాత్ర నుంచి. అభివృద్ధి లేదు అంటే కళ్ళ కనపడినట్టు అభివృద్ధి కనిపి, కొన్ని లక్షల వేల కోట్ల రూపాయల అభివృద్ధి జగనన్న చూపిస్తుంటే ఇంకా అభివృద్ధి అంటే ప్రత్యేకమైన అభివృద్ధి ఏంటి? విద్యా వైద్యాన్ని ప్రథమ పీఠం వేసి ఈ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంటే ప్రతిపక్షం అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటాయండి. ప్రతిపక్షానికి నేను ఇచ్చే సూచన ఒకటే, ఎలక్షన్ టైం వచ్చేసింది, 5 సంవత్సరాల నుంచి మీరేం చేశారు మేమేం చేసాము ప్రజల్లో ఉంది, ప్రజలు తీర్పిస్తారు. నేను లేనిపోయిన మాటలు విష ప్రచారాలు చేయకుండా మీకేదైనా పక్క ప్రణాళిక ఏదైనా ఉంటే, ప్రజలకు సేవ చేయాలని ఏదైనా ఆలోచన ఉంటే వాటి ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి. తప్పితే జగనన్న ప్రభుత్వం మీద విషపూరిత ప్రచారాలు చేసి విషప్రాతలు చేసి సోషల్ మీడియాలో ఏబడితే పెట్టినంత మాత్రాన మీకు ఒరిగేది లేదు. వచ్చేది జగనన్నే, రాబోయేది కూడా ఫ్యాన్ గుర్తే అనేది మాత్రం ప్రతిపక్షం వాళ్ళు ఖచ్చితంగా గమనించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు సోషల్ మీడియా అన్నారు కదా, కానీ ఇప్పుడు జగన్ కూతురులకి రాజకీయాలకి సంబంధం లేదు, వాళ్ళు ఎక్కడో ఇతర దేశాల్లో చదువుకుంటున్నారు, కానీ ఆడపిల్లలను తీసుకొచ్చి ఇప్పుడు జగన్ కుటుంబం మీద చాలా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎందుకు జగన్ ఎదుర్కోలేక రాజకీయంగా ఇలా ఎందుకు దిగజారుతున్నారు? అదేనండి, మీరే చెప్తున్నారుగా, ఆయన్ని డైరెక్ట్గా ఎదుర్కోలేక రాజకీయ సిద్ధాంత పరంగా ఆయన్ని ఎదిరించలేక రాష్ట్రంలో వాళ్ళ ఉనికి కోల్పోతామనే డిపాజిట్లు కూడా దొరకవనే ఉద్దేశంతో ఇక లేనిపోయి ఇంక అందరు అయిపోయారు, ఇంక ఆడపిల్లల జోలికి వెళ్ళిపోయారు. సోషల్ మీడియా ఎందుకుందండి? ఒక ఇన్ఫర్మేషన్, స్పాట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం కోసం మనం వాడుకోవాలి, దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. అది కనీసం వాళ్ళ విఘ్నత కన్నా ఉందో లేదో మటు మాకైతే అర్థం కావట్లేదు. ఎక్కడో అభంశుభం లేదు, ఆడపిల్లలను తీసుకొచ్చి అలా రుద్దటం అనేది చాలా తప్పు. వాళ్ళకు కూడా ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఒకసారి గమనించుకోవాలి. వీళ్ళని, వాళ్ళ అన్నదమ్ముల్ని, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అన్నలను కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి వాళ్ళకు కూడా అవకాశం ఉంది. ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పవలసిందిగా నేను కూడా ఒక ఆడపిల్లగా వాళ్ళకి తెలియపరచుకుంటాను. మీ మనసాక్షి చెప్పండి, మీరు చూసినట్లయితే అసలు టీడీపీ పార్టీని విశ్వసిస్తారు ప్రజలు? గతంలో చూసినట్లయితే మాజీ ఇప్పుడు ఏదైతే ఉందో మంత్రి ఆర్కే రోజా గారి మీద కూడా టీడీపీ మాజీ మంత్రి బండా సత్యనారాయణ చాలా తీవ్రమైన ఆరోపణలు చేసి రోజా గారి కన్నదాడి కూడా పెట్టారు. ఇప్పుడు ఆరోపణలు చేయటం అనేది వాళ్ళకి అలవాటైపోయింది సార్. ఏదైతే ఎక్కడైతే ఎదుగుదల ఉందో, అభివృద్ధి ఎక్కడైతే వాళ్ళు ముందుకు దూసుకుపోతారు అనేది ఎక్కడైతే వాళ్ళకు ఒక రాయి పడిపోతుంది, అలాంటి చోట ఒక బండను ఎత్తినేసేస్తున్నారు, లేదో ఒక గడ్డకొలచని ఎత్తినేస్తున్నారు. వాళ్ళని ఏదన్నా సైకలాజికల్గా మెంటల్గా డిప్రైడ్ చేస్తే వీళ్ళు ఏదన్నా కాస్త జనాల్లోకి కనపడతారనే ఒక ఉద్దేశం వాళ్ళు రాజకీయ స్వలాభం కోసం చేస్తున్నారు. తప్పితే నిజంగా ప్రజల్లో ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు, వాళ్ళ యొక్క కార్యకర్తలు, వాళ్ళ యొక్క క్యాడర్ మొత్తం. సో ప్రతిపక్షం గమనించాల్సింది ఒకటే, రాజకీయ సిద్ధాంత పరంగా ఏదైనా వెళ్ళగలిగితే, నేను మరొకసారి చెప్తున్నాను, ఎలక్షన్ మూమెంట్లో మీరు ఊరిక అవినీతి ఆరోపణలు చేసుకుని ఏబడితే చేసుకున్నంత మాత్రాన మీకు వచ్చే ఒరిగేదేం లేదు. ప్రజలకు ఏం చేయదలుచుకున్నారని చెప్తున్నారు, వాళ్ళు చెప్పే మేనిఫెస్టోలో కూడా జగనన్నదే తీసుకొచ్చి రిపీట్ చేస్తున్నారు, కాపీ పేస్ట్ చేసుకుంటున్నారు. దానివల్ల ఉపయోగం ఏంటి? మీరు కొత్తగా ఇనిషియేటివ్ ఏం చేయగలుగుతున్నారు? జగనన్న పథకాలనే మీరు పేర్లు మార్చుకుని ఒక పాంప్లెట్ కొట్టుకుని వెళ్ళిపోతున్నారు. బాబు కావాలి, జాబు రావాలి, బాబు రాడు, జాబు రాదు, ఏది రాదు, వచ్చేది జగనన్నే, 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 100% జగనన్నే. చూరు ఒక మాట, ఇప్పుడు ఇక్కడ మీకు ఏదైతే ఉందో ఈ నర్సాపేట పార్లమెంట్ పరిధికి ఇప్పుడు ఏదైతే ఉందో, నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ గారిని ఇక్కడ నూతన సమన్వయకర్తగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. అనిల్ కుమార్ యాదవ్ గారికి వచ్చినాక ఎలా ఉంది అసలు వైసీపీ పార్టీ ఇక్కడ జోష్? అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి ప్రత్యేకంగా మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పరిచయం చేయాల్సిన వ్యక్తి కాదు ఆయన. నెల్లూరులో గత 15 సంవత్సరాల నుంచి కూడా ఆయన సుపరిపాలన అందించారు. కాబట్టే ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో 2 సంవత్సరాలు ఉన్నా, 10 సంవత్సరాలు ఉన్నా కూడా ఈ రోజున జగనన్న గుర్తించి జగనన్న మాటను తూచా తప్పకుండా పాటించే ఒక శిష్యుడిగా, ఒక కార్యకర్తగా ఆయన అంత కష్టపడబట్టే ఈ రోజున నర్సరాపేట పార్లమెంట్ అభ్యర్థిగా తీసుకొచ్చారు. ఆయన ఇచ్చిన ఒకే ఒక్క మాటతోటి నర్సరాపేటకు వచ్చి నిలబడ్డారు. అన్న వచ్చినందుకు అన్నకు కృతజ్ఞతగా మేమందరం కూడా, 7 నియోజకవర్గాల ప్రజలందరం కూడా, కార్యకర్తలు అందరం కూడా ఒక సైనికుల్లా పనిచేసి అన్నను గెలిపించుకోవడానికి మాకు ఇక్కడ చిలకలూరిపేట నియోజకవర్గంలో మా ప్రీతమ సేవకుడు, నాయకుడు, మాకు మల్లెల రాజేష్ నాయుడు గారిని మాకు జగనన్న వరంగా ఇచ్చారు. ఆయన గెలిపించుకోవడానికి మేమందరం మా శాయశక్తుల కృషి చేస్తామని ఈ వేదిక ద్వారా మేము తెలియపరచుకుంటున్నాను.